అంతవరకు. గురువు గారు, మకర రాశి వారికి గురు బలం కారణంగా ఎలాంటి శుభ పరిణామాలు వస్తాయి? మకర రాశి వారికి పంచమ స్థానంలో దేవగురువైన బృహస్పతి ఉన్నారు. అంటే పంచమ స్థానం శుభస్థానం, గురు అద్రి ద్వి నవ పంచమే శుభఫలద అని చెప్పారు. ఏకాదశ స్థా సర్వే శుభఫలద. 11వ రాశిలో ఉన్న 2, 5, 7లో ఉన్న 9లో ఉన్న మంచి. ఇక్కడ 5వ స్థానం వృషభ రాశి మకర రాశి వారికి పంచమ స్థానం అయింది. అలాంటప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి? ఇందాక చెప్పుకున్నాం, మళ్ళీ చెబుతాం. భృత్యాంబర స్థాన సువర్ణమాన పుత్రదహ పంచమగో అరిజిచ్చ. అరిజిచ్చ అరిజిత్ చ అంటే పంచమగ అరిజిత్, శత్రువుల్ని జయిస్తారట పంచమంలో ఉన్నప్పుడు. ఇంకా భృత్య అంబర, భృత్యులు సేవకులు ఉంటారు, అంబర వస్త్రాలు బాగుంటాయి, అలాగే స్థానం బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది. సువర్ణమాన పుత్ర ప్రదహ, సువర్ణాభరణాలు ఉంటాయి, మానం గౌరవం పెరుగుతుంది, ఉద్యోగం పెరుగుతుంది, ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఏం చెప్పారు? జీవే ఉత్తమ భావగశ్చేత్ బృహస్పతి కనుక చేత్ అంటే ఉన్నట్లయితే, బృహస్పతి కనుక ఉత్తమ భావంలో అంటే ఇక్కడ పంచమ ఉత్తమ భావం కదా, అందులో కోణం. పూర్ణం ఫలం యచ్చతి గోచరేషు, పూర్ణం ఫలం యచ్చతి సంపూర్ణమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో 9వ రాశి వారు కన్యారాశి వారికి కోణం అయింది. అలాగే వీరికి కూడా అక్కడే నవమ కోణం, ఇక్కడ పంచమ కోణం, సంపూర్ణమైన పూర్ణ ఫలం లభిస్తుంది, మంచి పొందుతారు, అన్ని విధాలా వృద్ధిని చెందుతారు.